నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు, భక్తాదులతో కిటకిటలాడిన విష్ణు ఆలయాలు, ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు. మార్కాపురంలో జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన, విద్యార్థులు ప్రదర్శించిన స్టాల్స్ ను పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి ప్రజాప్రతినిధులు. కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో వీక్షక్ భారత్ సంకల్ప యాత్రపై సమీక్షా సమావేశం ఈ నెల 24 నుంచి 30 వరకు నిర్వహణ. ఖమ్మం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో 7వ రోజు నిరసనలు, కళ్లకు గంతులు కట్టుకునే నిరసన తెలిపిన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముక్కోటి ఏకాదశి మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మార్కాపురం నియోజకవర్గ హిందూ సోదరులకు ముక్కోటి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు, అలాగే రాబోయే 2 రోజులు వస్తున్నటువంటి క్రిస్మస్ పండుగ సందర్భంగా దళిత సోదర సోదరి మనందరికీ కూడా వందనాలు అభినందనలు తెలియజేస్తాను. ఈ క్రిస్మస్ పండుగ, ఈ ముక్కోటి ఏకాదశితో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ పెనుగొండ కేశవరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి గోలమారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చలిని సైతం లెక్క చేయకుండా స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున 5 గంటల నుండి క్యూ లైన్లలో భక్తులు బార్లు తీరి జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ అంటూ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అపనాచార్యులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని తెలిపారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండు పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునికి ఇదే రోజున ఉపదేశించారని విశ్వాసం ఉంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ రోజునే స్వామివారు భక్తులకు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారని చెప్పారు. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ. ఈరోజు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వం దేవస్థానం మార్కాపురం ప్రకాశం జిల్లా స్వామివారు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వారు శ్రీదేవి గుడి సమేత రంగనాయస్వామి అలంకారంలో ఉత్తరద్వారంలో భక్తులకు కనుల విందుగా స్వామివారు ఉత్తరద్వార దర్శనం ఇచ్చారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినము అంటే ముక్కోటి దేవతలు స్వామివారిని ఈరోజు దర్శనం చేసుకుంటారని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు స్వామివారు శయనంలోకి అంటే నిద్రలోకి వెళ్తారు. తర్వాత చిలుకు ఏకాదశి అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు స్వామివారు మేల్కొని క్షీరసాగరంలో తేలియాడుతూ ఉంటారు. మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు అంటే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఈ ఏకాదశి రోజున స్వామివారు భక్తులకు వచ్చి వైకుంఠ ద్వారంలో అందరికీ కూడా ముక్కోటి దేవతలకు భక్తులకు అందరికీ కూడా దర్శనమిస్తారని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా మన లక్ష్మీ చెన్నకేశ్వామి వారు కూడా ఈరోజు ఉత్తరద్వారంలో శ్రీదేవి దేవి సమేత రంగనాయస్వామి అలంకారంలో వేలాది మంది భక్తుల మధ్య అందరికీ కూడా కనుల విందుగా దర్శనం కల్పిస్తున్నారు. మన శాసనసభ్యులు మార్కాపురం శ్రీ గౌరవనీయులు సుందరు నాగార్జునరెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ చెల్లంచెల బాలమురళీకృష్ణారావు చైర్మన్ మున్సిపల్ గారు, అదేవిధంగా అనంత సుబ్రహ్మణ్య కేశ్వరరావు పెనుకొండ చైర్మన్ గారు ఈ ఆధ్వర్యంలో ఈరోజు వేలాది మంది భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసి స్వామివారికి దర్శన భాగ్యం కల్పించారు. జై శ్రీమన్నారాయణ,
జై చెన్నకేశ. అదేవిధంగా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే 4 కాళీగోపురాలు పూర్తి చేసి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పుకొచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం ఈవో దేవస్థాన కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మార్కాపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి ఆధ్వర్యంలో సీఐ ఆవులు వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో పట్నా రూరల్ ఎస్ఐలు పోలీసు సిబ్బంది భక్తులకు అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు. మార్కాపురం శ్రీ చెన్నకేశవ స్వామి ఉత్తర ద్వారం వైపు దర్శనమిస్తూ ప్రతి ఒక్కరి భక్తులందరికీ అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించి టెంపుల్ చైర్మన్ రివండ కేశవరావు గారు మరియు కమిటీ అభివృద్ధి కమిటీ మరియు ఈవో గారు ప్రతి ఒక్కరూ భక్తులందరికీ అన్ని సదుపాయాలు కలిగించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు పూర్తిగా అన్ని క్యూ లైన్స్ని అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏదైతే ఈరోజు అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉందో శ్రీకేశ్వర స్వామి ఆలయంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఈ సదుపాయాలని పూర్తిగా ఇంతకుముందు 30 సంవత్సరం వరకు మనం గోపురం దగ్గర దర్శనం స్వామివారు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ గోపురం కట్టుబడిలో ఉన్నది కానీ లోపలే వేయించేసి ఉన్నారు. భక్తులందరికీ వచ్చే సంవత్సరానికి 4 గోపురాలు మరియు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు రంగనాయక స్వామి ఆండలమ్మవారు ఆంజనేయస్వామి గారి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఒక్క రోజు ఆగకుండా ముందు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది దాతలు అన్ని విధాలుగా గుడి అభివృద్ధి కోసము దగ్గర ఉండి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈరోజు భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ఆశిస్తూ మరొకసారి జై చెన్నకేశవ. యువకళం ముగింపు సభలో పాల్గొని జయప్రదం చేసిన మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మొన్న జరిగినటువంటి యువకళం ముగింపు పాదయాత్ర కార్యక్రమాన్ని మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలు విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో వ్యయ ప్రయాసంతో కూడి ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సుమారు 500,000 పైచిలకు కార్యకర్తలు ప్రజలు అందరూ అటెండ్ అయ్యి ఆ నాయకులు అయినటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, ఏ దిశా నిర్దేశం ఇస్తారు, లోకేష్ బాబు గారు ఏమి ఏ రకంగా కార్యకర్తలకు భరోసా ఇస్తారు అనేటువంటి దాని మీద ఎంతో ఉత్సాహంతో అండోపు తండాలుగా వెళ్ళడం జరిగింది. వారిని ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా నాయకులు ముగ్గురు కూడా బ్రహ్మాండంగా వారి మా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ మనోధైర్యాన్ని నింపారు. వారికి హృదయపూర్వకంగా ప్రత్యేకంగా నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే కాలంలో ఇక ఉండేది ఈ 2 నెలల కాలమే. ఈ 2 నెలల కాలంలో ఎన్నికల నజరాన అనేది మోగించడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త నాయకులం అందరం కూడా ఈ దుర్మార్గ పరిపాలన అంతమందించడానికి ఎవరి శక్తి మేరకు వారు పనిచేసి శక్తివంచం లేకుండా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసుకునేదానికి ప్రతి ఒక్కరం కూడా సన్నద్ధులమై పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, ల్యాండ్ మాఫియా కానీ, శాండ్ మాఫియా కానీ, లిక్కర్ మాఫియా కానీ, అలాగే గ్రావెల్ మాఫియా కానీ, ఇలా ఏ మాఫియాలు ఈ మాఫియాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, మేము మీకు భరోసా ఇస్తున్నాం, రేపు తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని ఎవరైతే భూములు కోల్పోయారో, ఎవరైతే స్థలాలు కోల్పోయారో, ఎవరైతే ఆస్తులు కోల్పోయారో వాళ్ళందరి ఆస్తులను తిరిగి ఇప్పించే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పి వారికి మనస్ఫూర్తిగా వారికి భరోసా ఇస్తూ వాళ్ళని కాపాడుకుంటామని చెప్పి మరొకసారి వారికి హామీ ఇస్తూ మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు చేసుకుంటూ. వైజ్ఞానిక ప్రదర్శన వల్ల విద్యార్థి మేధాశక్తి పెరుగుతుందని, తద్వారా విద్యను అభ్యసించడం సులువవుతుందని కురిచేడు తహసీల్దార్ జ్వాల నరసింహం పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన కురిచేడు వైఆర్జెడ్పీ ఉన్నత పాఠశాలనందు శ్రీనివాస రామానుజన్ జయంతి పురస్కరించుకుని ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జేసర్ సాయి సారథ్యంలో మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో తొలుత శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ స్క్వేర్ ని అధికారులు నాయకులు పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ జ్వాలా నరసింహం మాట్లాడుతూ, విద్యార్థులు బాల్యం నుంచి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మీ మేధాశక్తిని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎన్ వెంకట నాగిరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి ఆర్ వస్త్రనాయక్, ఈఓఆర్డి ప్రసాదరావు, యూటీఎఫ్ మండల అధ్యక్షులు అనం శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయస్వామి భక్తులు 40 రోజులు దీక్ష పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంజనేయ దీక్షాదారులు ఇరుముడులు కట్టుకుని స్వామియే శ్రీ ఆంజనేయమంటూ పెద్ద సంఖ్యలో కసాపురం బయలుదేరారు. ప్రకాశం జిల్లా రాజర్ల మండల కేంద్రంలో ఆంజనేయస్వామి దీక్ష తీసుకున్న స్వాములు నేడు గ్రామంలోని శివుడికి వినాయకుడికి విశేష పూజలు చేసి గురుస్వాములచే ఆంజనేయ భక్తులకు వేద మంత్రాలచే నడుమ ఆంజనేయస్వామి ఇరుముడులు కట్టి స్వామియే శ్రీ ఆంజనేయ అంటూ గ్రామంలోని అయ్యప్ప స్వాములందరూ కలిసి గ్రామోత్సవంగా కసాపురం ఆంజనేయస్వామి సన్నిధికి బయలుదేరి వెళ్లారు. ఆంజనేయస్వామి దీక్ష తీసుకున్న స్వాములు, వారి బంధువులు అందరూ నియమనిష్ఠలతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి స్వాములు వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆంజనేయ దీక్ష స్వీకరించిన స్వాములకు సందర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సనాతన ధర్మాల్లో హిందూ ధర్మం ఎంతో ప్రాముఖ్యం కలిగిందని అయోధ్య రామ మందిరంలో తలపెట్టిన మహా అక్షింతలను ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని ముత్తైదువులతో గ్రామంలో ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. సనాతన ధర్మాల్లో హిందూ ధర్మం ఎంతో విశిష్టత ప్రాముఖ్యం కలిగిందని, హిందూ ధర్మాన్ని అవలంబించడం ప్రారంభించిన ఆ యొక్క మహాధర్మాన్ని 10 మందికి బోధించడంలో ఉన్న అనుభూతి ఏ పనిలోనూ ఉండదని, అయోధ్యలోని రామ మందిరంలో సీతారాముల మహోత్సవానికి వినియోగించిన పవిత్రమైన అక్షింతలను తర్లుపాడు మండల కేంద్రానికి పంపించడం జరిగింది. ఈ పవిత్రమైన అక్షింతలను నిండు ముత్తైదువులతో పవిత్రంగా రామకీర్తనలు ఆలపిస్తూ గ్రామంలోని ప్రదర్శనను చేపట్టారు. ముందుగా ఈ పవిత్ర అక్షింతలతో హిందూ ధర్మం యొక్క బోధన కరపత్రాలు మరియు రామ మందిర నిర్మాణ ఫోటోలను భక్తజనానికి ఈ పవిత్రమైన అక్షింతలను ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంచుకోవడంతో ఎంతో శుభం కలుగుతుందని రామ మందిర బోధకులు వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వరామ పరిషత్ మండల కన్వీనర్ ఎం కోనారెడ్డి, విశ్వరామ గ్రామ ప్రఖండ కార్యదర్శి బి పుల్లయ్య, వాసవి క్లబ్ జిల్లా కోశాధికారి కొప్పరపు రంగరత్నమ్మ, పలువురు వనితా క్లబ్ సభ్యులు, మహిళలు, విశ్వరామ పరిషత్ సభ్యులు, పలు హిందూ దేవాలయాల కార్యనిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. నగర సంకీర్తనగా బయలుదేరి ఈ అక్షతలను 1వ తేదీ జనవరి 1వ తేదీ పంపిణీ చేయడం, ప్రతి గృహానికి చేరేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామస్తులంతా కూడా, తర్లుబాడు మండలం గ్రామస్తులంతా కూడా, చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఈ ఊరేగే కార్యక్రమంలో నగర సంకీర్తనలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మహిళామూర్తులందరూ కూడా ఈ ఊరేగింపులో పాల్గొనాలని ప్రతి మాతృమూర్తికి చెప్పడం జరిగింది. అందరూ కూడా నగర సంకీర్తన చేసి వీటిను మళ్ళీ ఈ గుళ్ళలో ఏర్పాటు చేసుకొని నామ సంకీర్తన చేసుకుంటూ శ్రీరామ జయరామ అనే నామాన్ని, త్రయోదక్ష మంత్రాన్ని చెప్పించుకుంటూ తిరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అక్షతలు 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల పంచడం జరుగుతుంది. ప్రతి గృహానికి చేరేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కోనారెడ్డి గారు, ఈ పక్క పుల్లయ్య సార్ గారు, అట్నే విజయభాస్కర్ గారు, కొంతమంది చాలామంది కూడా కార్యకర్తలు ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ముకుటి ఏకాదశి పర్వదినం సందర్భంగా త్రిపురాంతకంలోని వైష్ణవ ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ముకుటి ఏకాదశి పర్వదినం సందర్భంగా అన్ని వైష్ణవ ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు ఆలయాల అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో నామ సంకీర్తన కార్యక్రమాన్ని, ఉత్సవ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆలయ అర్చకులు రామసేను భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. ముందుగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రధాన అర్చకులు స్వామి అమ్మవార్లకు సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి రూపాదీప నైవేద్యాలను సమర్పించి వేద మంత్రోచ్చారణల నడుమ మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలను చేశారు.
తమ సమస్యలను ముఖ్యమంత్రి ఆలకించేలా చూడాలని అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలు ఏసుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెంలో అంగన్వాడీ కార్యకర్తలు దీక్షా శిబిరం వద్దనే సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని ఏపీఎన్జీఓస్ కార్యాలయ ఆవరణలో జరుగుతున్న దీక్షా శిబిరంలోనే సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. ఎంతో సంతోషంగా కుటుంబంతో కలిసి చేసుకోవాల్సిన పండుగను ఇలా చేసుకోవాల్సి వస్తుందనుకోలేదని అంగన్వాడీలు వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇలాంటి పరిస్థితి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రిదేనని వారు వాపోయారు. పండుగ నాటికైనా జగన్ తమ సమస్యను పరిష్కరించాలని, కుటుంబాలతో కలిసి పండుగ చేసుకునేలా చేయాలని కోరారు. అనంతరం ఎస్సీ మహిళలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యురాలతో పాటు ఏఐటీసీ నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు ఉన్నారు. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. Back to news. వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకత స్పృహను కలిగిస్తాయని, తద్వారా విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేపట్టేందుకు ఎంత దోహదపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, శాసనసభ్యులు నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల శ్రీనివాస రామానుజన జయంతిని పురస్కరించుకుని మండల విద్యాశాఖ అధికారులు రామదాస్ నాయక్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రధాన ఉపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి సారథ్యంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి డివి సుబ్బారావు జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన స్టాల్స్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఓ సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మేధాశక్తిని పెంపొందించుకోవాలని కోరారు. రాష్ట ప్రభుత్వ హయాంలో నేడు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నాయని, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యా విధానంలో ఎన్నో అధునాతన పద్ధతులను ప్రవేశపెట్టారని, వీటిని విద్యార్థులు వినియోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈరోజు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ అనేది మార్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సైన్స్ ఫెయిర్ అనేది మనం ఎవరి ఇయర్ నిర్వహించుకుంటుంటాము. అయితే ఒక సంవత్సరము ఒంగోలు డివిజన్లో, ఒక సంవత్సరం మార్కాపురం డివిజన్లో నిర్వహించాలి. ఆ విధంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరము. దీంట్లో వచ్చేసి మొత్తం ఫస్ట్ స్కూల్ స్థాయిలోను, తర్వాత మండల స్థాయిలోను, దాంట్లో సెలెక్ట్ అయిన ప్రాజెక్ట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్కి తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చేసి 190 ప్రాజెక్ట్స్ ప్రతి మండలం నుంచి సెలెక్ట్ చేసి, దాంట్లో వచ్చేసి ఇండివిజువల్ ప్రాజెక్టు, గ్రూప్ ప్రాజెక్టు, తర్వాత టీచర్ ప్రాజెక్టు, ఇట్లా మూడు రకాల ప్రాజెక్టులు ప్రతి మండలం నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసి తీసుకుని రావడం జరిగింది. ప్రజెంట్ ఈరోజు ఎగ్జిబిషన్ అనేది జరుగుతూ ఉంది. దాన్ని మన ఎమ్మెల్యే శ్రీ కుందూరు నాగార్జున రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మిగతా మున్సిపల్ చైర్మన్ గారు, తర్వాత డిఎల్డిఓ గారు, ఎండిఓ గారు అందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్స్ ప్రారంభోత్సవం చేసి, ప్రజెంట్ పిల్లలు ఎగ్జిబిట్ చూడడం కోసము నియర్ బై స్కూల్స్ అనేది కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్స్ దాదాపు పిల్లల యొక్క సైన్స్ పట్ల వారి యొక్క పరిజ్ఞానం ఏ విధంగా ఉంది, ఫ్యూచర్ సైంటిస్టులు అవడానికి ఇవి ఎంతవరకు దోహదపడతాయి అనే దాని మీద పిల్లలు చక్కగా ప్రాజెక్ట్స్ తమ గైడ్ టీచర్ సహకారంతో తయారు చేయడం జరిగింది. ప్రతి ప్రాజెక్టు కూడా చాలా కాంపిటేటివ్ లాగా ఉంది. అంటే మెయిన్ పీపుల్స్కు, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలా అనే దాని మీద ఎక్కువగా ఈ ప్రాజెక్ట్స్ తయారు చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ ప్రాజెక్ట్స్ తయారు చేసిన పిల్లలు, తర్వాత గైడ్ టీచరు, హెడ్ మాస్టరు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇటువంటి ప్రాజెక్టులు, ఇంకా క్వాలిటీ ప్రాజెక్ట్స్ రావాలి. ఇంకా కొంచెం క్వాలిటీ తగ్గినట్టుంది. నెక్స్ట్ ఈ క్వాలిటీ ప్రాజెక్ట్స్ వచ్చేటట్టుగా, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ వచ్చేటట్టుగా ఇంకా ఎప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ముందుకెళ్తాను.
అదేవిధంగా శాసనసభ్యులు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధి కొరకు కోట్ల రూపాయలు హెచ్చించి ఎన్నో అధునాతనమైన పద్ధతులను విద్యా విధానంలో తీసుకొచ్చిందని, పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని, వీటిని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించి రాబోయే దినాల్లో ప్రతి ఒక్కరూ ఈ దేశ అభివృద్ధికి దోహదపడాలని కోరారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ క్వేర్ని అధికారులు నాయకులు పరిశీలించారు. కార్యక్రమంలో డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ అధికారి సాయి కుమార్, మండల పరిషత్ అధికారి తోట చందన, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్స్లో టీచర్స్ ఏదైతే పిల్లలకు అర్థమయ్యే విధంగా తీసుకెళ్తున్నారో, ఈ ఒక్కొక్క మెథడాలజీ ఏదైతే ఉందో, ఈ ఒక్కొక్క మెథడాలజీని డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఒకసారి ఐడెంటిఫై చేసి మేబీ ఈ కైండ్ ఆఫ్ మెథడాలజీ ఆర్ అప్రోచ్ ఏదైతే ఉందో త్రూఅవుట్ ద స్టేట్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది ఒక కైండ్ ఆఫ్ ఎగ్జిబిట్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జిబిట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో యునీక్ థింగ్స్ ఒకసారి ఐడెంటిఫై చేసి ఈ అప్రోచ్లో వెళ్తే పిల్లలకి తొందరగా అర్థమవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే మనం చూసుకోవాల్సింది పిల్లలు ఫాస్ట్గా ఏ కైండ్ ఆఫ్ అప్రోచ్, ఏ కైండ్ ఆఫ్ మెథడ్ యూస్ చేస్తే వాళ్ళు ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు, ప్లస్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ కానీ లేదా నెక్స్ట్ టర్మ్ కానీ వాళ్ళు ఈజీగా త్రూ అవుతారు, ప్లస్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు 6th to 7th ఆర్ 7th to 8th వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఈ ఫుల్ అండర్స్టాండింగ్ తోటి నెక్స్ట్ క్లాస్కి వెళ్తే ఆ నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రతి ఇయర్ ఫుల్ ఫ్లెజ్డ్ అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్ళే అవకాశం ఉంది. లేదు అంటే పిల్లలు ఒక క్లాస్లో సరిగా అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్కి వాళ్ళు వెళ్ళినా కూడా ఇంకా ఇబ్బంది పడతారు. సో అందుకోసమే దాదాపు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేసి, ఎగ్జిబిట్స్ యూజ్ చేసి ఆ పర్టికులర్ ఇయర్లో మనకు అన్నీ అర్థమయ్యే విధంగా ఇన్ని డిఫరెంట్ వేస్లో అప్రోచ్ అవుతా, అన్ని డిఫరెంట్ వేస్లో హెల్ప్ అవుతుంది. మరొకసారి ఈ ఎగ్జిబిట్ తయారు చేసిన జెడ్ టీచర్స్ బాయ్స్ మ్యాథమెటిక్స్ టీచర్ వేణుగోపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ సైన్స్ ఫైర్ ఎవరైతే అరేంజ్ చేస్తున్నారో డిఈఓ గారికి, డిప్యూటీ డిఈఓ గారికి, ఈ డివిజన్ మొత్తం టీచర్స్ అందరికీ. ప్రకాశం జిల్లా తర్లుపాడులో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానందు దేవస్థాన ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజీ విజయ భాస్కర్రావు ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు భక్తుల సమక్షంలో ఎంతో కనువిందుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజీ విజయ భాస్కర్రావు మాట్లాడుతూ, ప్రతి ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయని, సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుచుకోవడం జరుగుతుందని అన్నారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని తెలిపారు. ముందుగా ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు కారంపూడి రమణాచార్యులు సాయిమోహన్లతో దేవస్థానంలోని వేదమంత్రాల నడుమ స్వామివార్లకు ప్రత్యేక పూజ నిర్వహించి, అనంతరం భక్తుల సమక్షంలో గరుడ వాహనదారుడై గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరారు. ప్రతి ఏడాది ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని వాసవి సత్ర సముదాయ సహాయ కార్యదర్శి పోలేపల్లి జనార్దన్ రావు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన లడ్డు వితరణ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అందజేశారు. అలాగే అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త అయిన జవాజీ విజయ భాస్కర్ రావు మనవరాలి మొట్టమొదటి జన్మదిన వేడుకలు వారి నివాసం వద్ద కన్నుల పండుగ నిర్వహించారు. మనవరాలు అయిన యోగద కృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని వారి కుటుంబానికి దేవస్థానం ఎంతో పనిచేసిన వారికి వారి చేతుల మీదుగా వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల స్వామి వాహన ఉభయదాతలు జవాజీ సాయికృష్ణ, జవాజీ సత్యనారాయణ, కసట్టి జగన్బాబు, గ్రామ పెద్దలు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర కొమరంలో ఈ నెల 24 నుండి ప్రారంభమవుతుందని, అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఈ యాత్ర విజయవంతం అయ్యేలా చూడాలని కొమరోలు మండల అభివృద్ధి అధికారి నర్సయ్య తహసీల్దార్ రామాదేవి కోరారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి నర్సయ్య ఆధ్వర్యంలో వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రపై అవగాహన సమావేశాన్ని మండల స్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ రామాదేవి, మండల విస్తరణాధికారి ఆదాం షఫీ, మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ అశోక్ పాల్గొని వేదికను అలంకరించారు.
ఈ సందర్భంగా ఎండీఓ నరసయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వీక్షిత భారత్ సంకల్పయాత్ర నిర్వహిస్తోందని, యాత్ర ఈ నెల 24 నుండి కోమరోలు మండలం అలీనగరం నుండి ప్రారంభమవుతుందని, దీని ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా మొత్తం ఎన్ని పథకాలు ఉన్నాయో ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ యాత్ర లక్ష్యమని అన్నారు. ఇందులో భాగంగా వీక్షిత భారత్ ప్రచార రథం వస్తుందని, సమావేశాలు జరిగే ప్రాంతంలో అందులో వీడియోలను ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తారని అన్నారు. యాత్ర ఈ నెల 30వ తేదీన ముగుస్తుందని, యాత్రకు నోడల్ ఆఫీసర్గా ఎండీఓ ఉంటారని, తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ సభ్యులుగా ఉంటారని, గ్రామస్థాయి కమిటీలో సర్పంచ్ చైర్మన్గా ఉంటారని, అన్ని శాఖల అధికారులు సచివాలయ ఉద్యోగులు అందులో ఉంటారని అన్నారు. కావున అందరూ ఈ వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం తహసీల్దార్ రామాదేవి వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర గురించి మరిన్ని వివరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోనే వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దొనకొండలో స్థానిక శ్రీనిధి కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఏపీఎం వెంకటేశ్వర్లు, ఏరియా కోఆర్డినేటర్ వసుంధరాదేవి, శ్రీనిధి మేనేజర్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని శ్రీనిధి కార్యాలయం నందు ఏరియా కోఆర్డినేటర్ వసుంధరాదేవి ఆధ్వర్యంలో ఏపీఎం వెంకటేశ్వర్లు అధ్యక్షతన వీఓఏల సమక్షంలో కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ సర్వ మానవాళికి మార్గం చూపిన క్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ పాటించాలంటూ తెలియజేస్తూ, సర్వ మానవాళికి ఆయన చూపిన ప్రేమను పంచిన వ్యక్తిగా గుర్తించాలంటూ, అనంతరం ఏరియా కోఆర్డినేటర్ వసుంధరాదేవిని షాలువాతో కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వీఓఏలు, కార్యాలయ సిబ్బంది, సీసీలు ప్రసన్నకుమార్, కోటేశ్వరరావు, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన ఆడుదాం ఆంధ్ర క్రికెట్ సంబరాలు ఈ నెల 26న ప్రారంభం కానున్నాయి. ఆడుదాం ఆంధ్ర క్రికెట్ సంబరాల కార్యక్రమంలో ముందస్తుగా గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయం నుండి ఆదర్శ బీఈడీ కళాశాల వరకు ఏర్పాటు చేసిన పరుగుపందెం పోటీలను గిద్దలూరు నగర పంచాయతీ వైస్ చైర్మన్ శ్రీత ఆర్డి రామకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. శారీరక దృఢత్వంతోనే సంపూర్ణ ఆరోగ్యం, అనునిత్యం వేకోజామున నడక, పరుగు వంటి వ్యాయామం ద్వారా ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. శరీరానికి మానసిక ఉల్లాసం, డయాబెటీస్, ఆయాసం, గుండె జబ్బులు తదితర వ్యాధులు దరిచేరనీయకుండా మానసిక ఒత్తిడి తగ్గి శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందించుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ రామకృష్ణయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు, నగర పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ టపావలి, అలాగే నగర పంచాయతీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆశిష్ కుమార్, సహాయ సాంఘిక సంక్షేమ అధికారిణి అమ్మాజీ, వార్డు కౌన్సిలర్లు, కాప్షన్ సభ్యులు, జెసిఎస్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఖమ్మం మండల రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు బి పాండు, షేక్ కలాం మాట్లాడుతూ, ధృతరాష్ట్ర పాలనలో కళ్లకు గంతలు తప్పవని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రభువుకు కళ్లు లేవని, ధృతరాష్ట్రుని భార్య గాంధారి కళ్లకు గంతలు కట్టిన చందంగా కళ్లు ఉండి కళ్లు లేని కబోదిలా మారిన ప్రభుత్వం కోసం తాము సైతం అభినవ గాంధారిగా మారినట్లు సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలిపారు. సమస్యల పరిష్కారానికే వారం రోజులుగా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని, ఉద్యోగుల న్యాయమైన కోరికలను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు వారి సంపూర్ణ మద్దతును తెలిపారు. తక్షణమే హెచ్ఆర్ పాలసీ అమలు చేసి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. 16 నుంచి మేము పెండంలో కార్యక్రమం చేస్తున్నాము, కానీ ఈ 20 నుంచి నిర్వహిస్తాము. ఈ రోజుకి 4 రోజులు అయింది, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. యాక్చువల్లీ ఇక్కడ మేము ఇంతవరకు ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటంటే, 5 సర్వీస్ అయిపోయిన గవర్నమెంట్ సర్వీస్ అయిపోయింది కూడా మాకు ఏ బెనిఫిట్ ఇవ్వలేదు ఇప్పటివరకు. సో దానివల్ల మేము ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నెల నెల జీతాలు రావాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు 5 నెలలకు ఒకసారి జీతం వస్తుంది, అది కూడా ఒకసారి రావట్లేదు. ఒక నెలది ఒకసారి అలాగే ఇస్తుండ్రు, మొత్తం ఒకేసారి ఇవ్వడం లేదు. సో దానివల్ల మేము 20 నుంచి నిరోధక సమ్మె ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము ఈ బ్లాక్ డే రోజు అనేది ఒక రోజు ఏర్పాటు చేసాము. సో ఈరోజు మేము జిల్లా లెవెల్లో కానీ స్టేట్ లెవెల్ కానీ అన్ని జిల్లాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో ముక్కుటి ఏకాదశి సందర్భంగా శనివారం దేవాలయాలు కిటకిటలాడాయి.
ఖమ్మంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ముఖం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చేసిన పాపాలు పోతాయని పురాణాలు చెబుతున్నాయని అర్చకులు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయానికి భక్తులు భారీగా వస్తుండటంతో ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చినట్లయితే భారీ మెజారిటీతో గెలిచి మరెన్నో మెరుగైన సేవలు అందించగలనని జనుకూటి జాన్బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. 2003 ఎర్రగొండపాలెం మన నియోజకవర్గంలో ఒక పాఠశాల నిర్మించాను. 5 ఎకరాల స్థలంలో దాదాపు 400 మంది పేద అనాథ విద్యార్థులకు బాలాబాలికలకు ఉచిత భోజనం, అకామిడేషన్, ఇంగ్లీష్ మీడియం విద్యను 7 సంవత్సరాలు అందించాను. వాళ్ళు ఇప్పుడు భావి భారతులుగా తీర్చిదిద్దారు. వాళ్ళని వాళ్ళు మంచి ప్రయోజకులు అయ్యారు. వాళ్ళు అదే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో నా ఏవిఎం ట్రస్ట్ మిషన్ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నేను చేశాను. నా నియోజకవర్గమైనటువంటి నేను ఇక్కడ లోకల్ కాబట్టి, ఈ గ్రామకాపుస్తుంది కాబట్టి, ఈ నియోజకవర్గం లోకల్ కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఎంతోమంది ప్రజలకు గడప గడపకు తిరిగినప్పుడు చాలామంది నా దగ్గరికి విన్నపాలు తీసుకొచ్చి ఇచ్చారు. మహిళలు, సార్ మా గ్రామంలో నీళ్ళు లేవు సార్, 5 కిలోమీటర్లు మేము తాగడానికి తెచ్చుకుంటున్నాం సార్ అని చెప్పగానే వారి విన్నపములు నేను విని నా సొంత నిధులతో, ట్రస్ట్కు వచ్చిన నిధులతో అన్ని గ్రామాలలో ఉచితంగా డ్రిల్లింగ్ చేసి బోర్ మిషన్ బిగించి వాళ్ళకు ఉచితంగా నీరు వేయటం జరిగింది. అలాగే కాకుండా చాలామంది వీడియోస్కి భర్త లేని వారికి ఎంతో ఆర్థిక సహాయం చేశారు. సేవకులకి, పాస్టర్లకి, నిర్మాణ మందిరాలు ఆగిపోయిన వాడికి కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల వారికి నేను సేవ చేశాను. ఆ విషయం ఎర్రగొండపాలెం పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మీరు ఎవరినైనా కానీ నా గురించి చెప్తారు. అంతేకాకుండా మన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చాలామంది నిరుపేద మహిళలు ఉన్నారు. వాళ్ళకు ఉపాధి లేక పేదరికంతో అలాడిపోతుంది. నేను వాళ్ళని చూసి దోర్నాల్లో ఎర్రగొండపాలెంలో ఒక కేంద్రాన్ని నిర్మించి ఒక కాలేజీ తీసుకొని అక్కడ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి 3 నెలల పాటు వాళ్ళకు నేను భోజనం పెట్టించి ఉచిత కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ ఉచితంగా కుట్టు మిషన్ కొన్ని 100 కుట్టు మిషన్ను పేద గ్రామీణ పేద మహిళలకు ఉచితంగా అందజేశాము. ఎందుకంటే వాళ్ళకి అది జీవనోపాధి కాబట్టి. కాబట్టి ఇలాంటి సేవ చేసిన నన్ను వైసీపీ ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం ద్వారా దర్శిస్తే సమస్త పాపాలు హరించిపోతాయని ప్రజలు బలంగా విశ్వసిస్తారు. ప్రకాశం జిల్లా పొదిలిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ పద్మావతి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దేవేరులతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఉత్తర ద్వారం ద్వారా ప్రజలను అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఉత్సవ విగ్రహాలను గరుత్మంతుని వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేదో సినిమాలో ఒక డైలాగ్లా తెలుగు మీడియం పిల్లోడిని ఇంగ్లీష్ మీడియంలో వేస్తే అర్థం కాక ఎలా తెల్లముఖం వేసుకొని చూస్తారో, ఇప్పుడు సచివాలయం సిబ్బంది పరిస్థితి అలానే ఉంది. ఒక పక్క అంగన్వాడీ వర్కర్స్ నిరసనలు నడుస్తూ ఉంటే మరోపక్క ప్రభుత్వం సచివాలయం సిబ్బందితో అంగన్వాడీ టీచర్ల పాత్ర పోషించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను విస్మరించలేని సచివాలయం సిబ్బంది అంగన్వాడీ సెంటర్లో ఏం చేయాలో పాలుపోక అయోమయంలో ఉన్నారు. ఎవరి కోడిగుడ్లు ఇవ్వాలి, ఎవరికి బాలామృత ఇవ్వాలి, ఎవరికి పోషకాహారం ఇవ్వాలి, ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేయాలో తెలియక అయోమయంలో తమ చేతికొచ్చింది ఇచ్చుకుంటూ ప్రభుత్వ ఆదేశాలను తూతూ మంత్రంగా కొనసాగిస్తూ అలా కాలం గడిపేస్తున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ అంగన్వాడీలపై కక్ష సాధింపు చర్య అనేది ఇట్టే అర్థమవుతోంది. దీనికి తోడు అన్ని యూనియన్లు, దాదాపుగా అన్ని పార్టీలు అంగన్వాడీలకి మద్దతుగా నిలిచాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టువిడి అంగన్వాడీల న్యాయమైన కోరిక తీర్చాలని, ప్రభుత్వానికి పంపిన వినపాలను తక్షణమే పరిష్కరించాలని అంగన్వాడీలు కోరుతున్నారు. అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి ఈరోజు 8 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళకి పౌష్టికాహారం, గుడ్లు, పాలు ఇచ్చాము. అలాగే పిల్ల తల్లులకి వాళ్ళకు కూడా వాళ్ళ ప్రకారం రేషన్ అందించాము. ఈ మాకు సాధ్యమైనంత వరకు మేము చేయగలుగుతున్నాము. ఇది ఈరోజు 8 మెంబర్స్ అటెండ్ అయ్యారండి. వాళ్ళకి గుడ్లు ఇచ్చాము, అలాగే రైస్ వండి పెట్టాము. సో ప్రభుత్వం మీకు అప్పచెప్పిన బాధ్యతను మీరు నిర్వర్తిస్తున్నారు? మాకు సాధ్యమైనంత వరకు మేము నిర్వర్తిస్తున్నాము. పొద్దున 9:30 నుంచి 12:30 దాకా ఉంటున్నాము. ఆ తర్వాత మళ్ళీ సచివాలయకి వెళ్ళి మా వర్క్ మేము చూసుకుంటున్నాము. ఇవి ఇప్పటివరకు నా బిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.